ఇలా పూరి పిండి కలుపుకున్నట్టు కలుపుకొని తర్వాత కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ నీట్గా కలిపేసుకొని అరగంట నానబెట్టేసుకోవాలి మూత పెట్టుకొని. ఇప్పుడు ఈ పిండిని పూరి ఉంటలుగా చేసుకోవాలి. ఇలా పూరికి వత్తడం ముందు ఇలా చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. ఇలా పూరి ఒత్తుకున్నట్టు ఒత్తుకోవాలి, అన్నీ అలాగే ఒత్తుకోవాలి. ఇలాగే చేసుకోవాలి, ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇప్పుడు నూనె పోసుకొని ఒక ప్యాన్లో నూనె పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. మీకు ఇలా నూనె కాగిన వాసన వస్తుంది. ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మెల్లగా ఇలా దించుకుంటూ బాణట్లోకి వేసి వేయించాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించి పక్కన తీసి పెట్టుకుంటే 10 రోజులైనా నిల్వ ఉంటాయి. పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు. రాయలసీమ కొబ్బరి కుడుములు రెడీ.